నెక్స్ట్ అప్డేట్ లో న్యూస్ జిట్పాక. ఆహా, అదిరిందిగా. రే రే రే, ఎవర్రా మీరంతా? ఊరిన ఒకేసారి 1000 మంది పోలీసులా? గేమే కదో, నా ఫోన్ కూడా పోయింది. మన నిర్భయ శ్రవంతిలో బీచ్ దగ్గర మీటప్ అయితే పెట్టేశాం. వచ్చేయండి వచ్చేయండి, అందరూ వచ్చేసేయండి. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్నర్ బైక్ శ్రవంత్ రెడ్డి న్యూ వీడియో. సో గైస్, మనం లాస్ట్ వీడియోలో కొత్త బైక్ అని కార్ కానీ యాడ్ చేయొచ్చని చెప్పుకున్నాం కదా, కానీ గైస్ జెట్ బైక్ అయితే యాడ్ చేస్తారు. ఈ జెట్ బైక్ తో వెళ్తుంటే మామూలుగా లేదు గైస్. సో ఇంకా చూడాలి, నాకు తెలిసి ఇంకా కొత్త కొత్త వెహికల్స్ ఏమో యాడ్ చేస్తారేమో అనిపిస్తుంది. చూద్దాం గైస్, ఇంకా అప్డేట్ అయితే ఫైనల్ గా మాక్సిమం గైస్ క్రిస్మస్ కి అయితే వచ్చేస్తుంది. క్రిస్మస్ కి మిస్ అయినా న్యూ ఇయర్ కి పక్కా వచ్చేస్తుంది. ఏదేమైనా ఈ మంత్లోనే వచ్చేయాలని కోరుకుందాం, వచ్చేస్తే బాగుండు కదా. అలాగే మన వాళ్ళు చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు GT5 మోడ్ అని చెప్పేసి, రెయిన్ మోడ్ అని చెప్పేసి. సో ఇవి ఎంతవరకు కరెక్ట్ కన్ఫర్మ్ కాదో వీడియోలో చెప్తాను గైస్. సో వీడియోని మొత్తం చూడండి, వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది. అలాగే మన ఫ్రెండ్ యొక్క, అదే మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఫ్రెండ్ యొక్క కార్ అయితే స్టీలింగ్ చేయబోతున్నాం గైస్. ఫెరారి కార్ అనమాట, మామూలుగా ఉండదు. సో వీడియో చూస్తున్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ తీసుకోండి గైస్, ఇంకా మొదలెడదామా. సో గైస్, ఇప్పుడైతే మనం ముందుగా ఒక ఓపీ గ్లిచ్ అయితే చూద్దాం గైస్. గ్లిచ్ అయితే మామూలుగా ఉండదు. సో 100 కాదు, 1000 పోలీసులు కాదు, అన్లిమిటెడ్ పోలీసులు అయితే వచ్చేస్తారు గైస్. సో ఆ ట్రిక్ ఏంటో మీకు కూడా చెప్తాను. ముందుగా నేనైతే ఫన్ ట్రాక్ దగ్గరికి వచ్చేసాను. సో ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు ఎప్పుడైనా మంచిది గైస్, ఇన్ఫ్రంట్ ఎల్చి కూడా అయితే యాక్టివేట్ చేసేద్దాం. అలాగే ఇప్పుడు ఎన్పీసీస్ ఎక్కడ ఉన్నారు షూట్ చేద్దాం గైస్. ఏంటబ్బా ఒకరు కూడా కనిపించడం లేదు. సో ఎన్పీసీస్ చీట్ కూడా తెలుసు కదా, మోర్ ఎన్పీస్ 1 2 3 4 5 డే చేస్తే మోర్ ఎన్పీస్ సీట్ కోడ్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు వస్తారు, ఎస్ నా ముందే కనపడ్డాడు. వీనైతే వీసేస్తాం గైస్. ఒక స్టార్ పడాలి చూడండి గైస్, మనం లెఫ్ట్ సైడ్ కింద బాటంలో ఒక స్టార్ అయితే పడింది కదా, పడిన వెంటనే మీరు లగెత్తేసి పైకి ఎక్కేసేయండి. మనం రైల్వే స్టేషన్లో ఉంటుంది కదా, సో పైకి ఎక్కేసి పద అలా ఫాస్ట్గా ఏమాత్రం లేట్ చేయకుండా పైకి ఎత్తి వచ్చేసాను గైస్. ఈ పాడికి పోలీసులు రావాలి. ఎక్కడ ఎక్కడ ఎక్కడ, ఒక 2 3 పడితే మనకి ఎక్కేసుకుంటే ఫాస్ట్గా వచ్చేస్తారు, ఒకటి పడితే మాత్రం స్లోగా వస్తారా? ఓకే, పోలీసులు అయితే స్పాన్ అయ్యారా? ఎస్, అటువైపోయినట్టున్నారు గైస్, వచ్చేస్తున్నారు. నాకు ఇక్కడ సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఆహా, ఇప్పుడు అయ్యాడు, కాకపోతే అన్ని సౌండ్స్ మిల్లిగా వస్తూనే ఉన్నాయి. సో మీరేం చేస్తున్నారంటే గైస్, ఈ స్టార్ ఒకసారి అయితే ఉంది కదా, అది పోయిన దాకా మీరు కిందకైతే పొరపాటు కూడా దిగకండి. దిగారంటే అలా చూసారా, బయటికి అయితే వచ్చేస్తారు. వాళ్ళు కారులోనే ఉండాలి గైస్, పోలీస్ కార్ ఉంది కదా, దాంట్లోనే ఉండాలి, బయటికి మడికి రాకూడదు, అది గుర్తుంచుకోండి. సో బయటికి రాకుండా ఉండాలంటే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళండి. ఇప్పుడు చూడండి, ఒక కార్ అయితే వస్తుంది. ఈ పడికి పోవాలి పోవాలి, 3 2 1 ఎస్ పోయింది. పద పరిగెత్తింది గైస్, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు, లేదంటే స్టార్స్ పోయినాయి కదా, పోలీసు అందరూ వెళ్ళిపోతారు అనుకుంటాం. కానీ అబ్బా, ఈ గ్లిచ్ మామూలు కాదు, దోలు తిరిగిపోతుంది. సో కిందకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకటైతే గుర్తుంచుకోండి గైస్, ఎవరైతే పోలీసులు కారులోనే ఉంటారో వాళ్ళని మాత్రమే మనం కింద పడేసి మనం ఎక్కాలి కారు, అంతే. సో వెక్కేసిన వెళ్ళిపోతున్నాడు. ఎలక ఎలక లోపలే ఉన్నాడు కదా, నేనైతే వాడిని తీసేసి కిందకైతే తోసేస్తున్నాను గైస్. ఎస్, అలా కారులోకైతే ఎక్కండి. ఎక్కిన తర్వాత ఎమ్మంటే కిందకైతే దిగిపోండి గైస్. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎన్పీసీస్ ఉంటారు కదా, షూట్ చేయండి, అంతే సింపుల్గా. ఎక్కడ ఎక్కడ, ఎస్ కనపడ్డాడు, తను ఎవరు కనపడింది, వేసేద్దాం వేసేద్దాం. ఇప్పుడు చూడండి అబ్బా, ఏమన్నా ఉంటుందో, ఉరి ఉరి ఉరి, అసలు ఎవర్రా మీరంతా గైస్? గేమ్ క్రాష్ అయిపోతుంది అంటే లాగ్ అయిపోతుంది హెవీగా. ఇట్లనే కాసేపు ఒక 2 3 మినిట్స్ ఇలా ఉండదంటే ఆటోమేటిక్గా గేమ్ కూడా క్లోజ్ అయిపోతుంది. వామో, చూడండి గైస్, 100 కాదు, 1000 కాదు, అన్లిమిటెడ్ పోలీసులు అనమాట. అసలు ఇది ఎక్కడ గ్లిచ్ రా గైస్? ఇప్పుడైతే గేమ్ లాగ్ అవ్వకుండా అన్లిమిటెడ్ పోలీసులు వాళ్ళంతా కూడా ఎలా రావాలో ఇప్పుడే చెప్తాను. సో యాస్ దిస్, మనం పోలీసు ఉన్న వెహికల్ని కిందకైతే దించండి. గుర్తుంది కదా స్టార్ పోయినాక, ఒరే దిగు దిగు దిగు. అమ్మయ్య, దింపేశాను, నేను కూడా దిగేస్తున్నాను గైస్. ఎన్పీసీ ఎక్కడ ఉన్నానో చూద్దాం, కొంచెం ఫాస్ట్ ముందుకు వెళ్ళండి. సో ఇక్కడే ఉంటే కాలుస్తే అయిపోతాం, కొంచెం ముందుకు వెళ్ళి ఎన్పీసీ అయితే షూట్ చేద్దాం. ఎస్, కనపడ్డాడు, అయిపోయింది అయిపోయిందా, చావురా, ఆహా అయిపోయాడు. ఇప్పుడు చూడండి నా బ్యాక్ సైడ్, భూమ్, ఆహా అలా వస్తూనే ఉంటారు గైస్, లిమిట్ అయితే లేదనమాట, ఒకళ్ళొక్కొక్కరు వస్తూనే ఉంటారు. అరే అసలు నార్మల్గా అయితే గ్లిచ్లో ఉన్నాం కాబట్టి మనకు హెల్త్ తగ్గడం లేదు, అదే నార్మల్గా ఒకటి రుద్ర అయితే ఈ పాటకి అయిపోయాయి. అసలు చూడండి అబ్బా, ఎంతమంది ఇలా వస్తూనే ఉన్నారు. మీరు వీలైనంత వరకు వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి గైస్. దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో చూపించినా, ఒక్క నిమిషం దగ్గరికి అయితే కొంచెం ఇంకా దగ్గరికి వెళ్తాను. ఇదిగోండి అబ్బా, మళ్ళీ లాగ్ అవడం స్టార్ట్ అయింది. సో దూరంగా ఉండడానికి ట్రై చేయండి గైస్. ఆ గుంపులోకి అయితే వెళ్ళకండి, వెళ్ళారు అంటే గేమ్ లాగ్ అయిపోతుంది, లాగ్ అయిన ఒక 2 3 మినిట్స్కి మొత్తం గేమ్ క్రాష్ అయిపోతుంది, గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వాళ్ళు పెట్టిన ఒక మితి ఇది చూద్దాం. బ్రో, నువ్వు జామీ మోడ్కి వెళ్ళి, నువ్వు ఏకేతో ఎయిర్పోర్ట్కి వెళ్ళి జామీస్ని షూట్ చేస్తే జామీస్ నీ పిపి వస్తాయి. ఓకే, ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళి చూద్దాం, షూట్ చేద్దాం, వస్తే కనుక మితి కన్ఫర్మ్ అయ్యి, లేదంటే బాస్టెడ్. ఓ అమ్మో, తను చెప్పినట్టు ఏకేఎంతో లోపలికి అయితే వచ్చేస్తాను, కాకపోతే ఇక్కడ షూట్ చేస్తే వస్తారు అనుకుంటున్నాను నేను కూడా. ఓకే, ఫైర్ అయితే చేద్దాం. ఆహా, చూశాడు, అదిగోండి గైస్ వస్తున్నారు, అంటే మిత్ కన్ఫర్మ్ అనమాట. సో ఇలాగ మీకు తెలిసిన మిత్ కూడా కామెంట్ చేయండి గైస్, చేసేద్దాం.
నెక్స్ట్ ఏంటంటే మన వాళ్ళు కొంతమంది కామెంట్స్ అయితే పెట్టారు గైస్, మనకి ఛాలెంజెస్లోనే కొత్తగా GTA 5 మోడ్ కూడా యాడ్ చేస్తారని చెప్పేసి. సో ఇక్కడే మనకి మెగా ర్యాంప్ ఉంటుంది, ఫన్ ర్యాక్ ఉంటుంది, జురాసిక్ పార్క్ ఉంటుంది, జాంబీ మోడ్ ఉంటుంది కదా. ఈ జాంబీ పొడి మాకనే GTA 5 మోడ్ వస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో అలా క్లిక్ చేస్తే బూమ్, GTA 5 మోడ్లోకి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడైతే ఒక సైకిల్ అయితే స్పాన్ చేద్దాం. సైకిల్ ఒక చీట్ కూడా వచ్చేసి 1111 గైస్. డైల్ చేస్తే కోడ్ అయితే యాక్టివేట్ అయిపోతుంది, మన సైకిల్ కూడా వచ్చేస్తుంది. ఇక సైకిల్ అయితే వచ్చేసింది గైస్, ఇంకా తీద్దామా, మామూలుగా లేదు. సో ఈ GTA 5 మోడ్ అనేది కన్ఫర్మ్ కాదు గైస్, అంటే మ్యాక్సిమం రాదు అనమాట. మ్యాక్సిమం ఏంటి, అసలు డౌట్ లేదు రాదు. ఓహో ఇక్కడ జాంబీస్ కూడా వచ్చేసాయి, ఇంకా వేసేద్దాం. జాంబీ సీట్ కూడా ఏంటో బాగా తెలుసు కదా. ఓకే ఆహా వేసేద్దాం. సో గుర్తుంచుకోండి గైస్, రెయిన్ మోడ్ కానీ జాంబీ GTA 5 మోడ్ కానీ, సో ఈ రెండు కన్ఫర్మ్ అయితే కాదు, ఖచ్చితంగా రావని అనుకుంటాను. మేబీ ఫీచర్ అప్డేట్స్ రావచ్చు, కానీ నెక్స్ట్ వస్తున్న అప్డేట్లు అయితే ఈ రెండు మ్యాక్సిమం రావచ్చు. వస్తే నైట్ రైన్ మోడ్ అయితే రావచ్చు, అంతేగాని GTA 5 మోడ్ అయితే రాదు. సో సరదాగా ఇక్కడ కొన్ని స్టిక్కీ బంప్స్ అయితే వేసి ఫీల్ చేస్తున్నాను. ఆహా ఏమున్నా లేకసారా మరి ఈ గైస్ గాలోనే ఉండిపోయాడు, ఆర్ది భలే పడ్డాడే. నెక్స్ట్ ఇంకా మన సరదాగా స్టీలింగ్ అయితే మొదలెడదామా. సో సిరాజ్ బ్రో అయితే అడుగుతున్నాడు, బ్రో స్టీల్ మై ఫ్రెండ్ కార్ ఫెరారీ, లొకేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్ అంట, సెక్యూరిటీ వచ్చేసి జాంబీస్, రూల్ ఏంటంటే డోంట్ యూస్ రాకెట్ లాంచర్ అండ్ గోస్ట్ రైడర్ బైక్. వామ్మో నేను రాకెట్ లాంచర్తో వేసేద్దాం అనుకున్నాను, కాకపోతే రెండు యూస్ చేయకూడదంట, ఇప్పుడు కష్టమే. కాకపోతే నా దగ్గర ఒక చిన్న ట్రిక్ అయితే యూస్ చేస్తాను, ఆ ట్రిక్ నువ్వు చెప్పలేదు కాబట్టి నేను యూస్ చేయొచ్చు. వామో రెడీగా ఉన్నారబ్బా. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను, ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైనా కార్ తీసుకుంటాను గైస్, కార్తో ఈజీగా వెళ్ళిపోవచ్చు. రోల్స్ రాయ్స్ అయితే తీసుకుందాం, ఎందుకంటే కొంచెం ఎదురు కూడా చాలా ఇదిగా ఉంటుంది కదా, ఎగిరి ఈజీగా ఎగరదు అనమాట రోల్స్ రాయ్స్ అయితే. ఇప్పుడైతే వెళ్ళిపోతాం గైస్. సో కార్ తీసుకోవద్దని చెప్పలేదు కదా, రాకెట్ లాంచర్ యూస్ చేయొద్దన్నాడు, అలాగే గోస్ట్ బైక్ కార్ అయితే తీసుకోవచ్చు, కార్తో ఈజీగా వెళ్ళిపోవచ్చు గైస్. ఇంకా థర్డ్ ఆప్షన్ ఇదే అనమాట, అవి రెండు లేకపోతే ఇదే. సో ఇప్పుడు చూడండి, వాళ్ళకి నన్ను టచ్ కూడా చేయలేరు, రండి 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 ఇప్పుడు రండి, అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో చూడండి గైస్, నన్ను అయితే ఏం చేయలేదు, నార్మల్గా అయితే ఎగిరిగిరి తోచేస్తారనమాట మనల్ని, అయిపోతాం. డ్యామేజ్ కూడా మామూలుగా చేయరబ్బా. అర్రే ఏంటప్పా దీన్ని కూడా ఎగిరేస్తారా, ఏ నేను అయిపోతానా, ఛాలెంజ్ అయితే పోయిద్దబ్బా. నేను డెడ్ అయితే మటుకి ఛాలెంజ్ అయిపోయినట్టు గైస్, ఆహా అయిపోయాను అయిపోయాను అమ్మయ్యా. సో సేఫ్ ఏం కాలేదు, ఎక్కడో అయిపోయారు గైస్, ఇంకో రాల్స్ రైజ్ తీసుకున్నాను, అలాగే ఆర్జీబీ కలర్స్ కూడా అప్లై చేస్తాను. ఇంకా దూసుకుంటూ వెళ్ళిపోదాం, ఎక్కువ టైం కూడా లేదు మనకి. రే ఎగరేయద్దు ఎగరేయద్దు, కింద పడితే మనం నన్ను వేసేస్తారు, డ్యామ్ షూర్ వేసేస్తారు అమ్మయ్యా. చూసారా గైస్, మీరు కూడా ఇలా కార్తో జాంబీస్ని ఈజీగా వేసేయచ్చు, కాకపోతే ఎక్కువ స్పీడ్గా వెళ్ళకండి, స్లోగా వెళ్తే వాళ్ళే వచ్చి వాళ్ళే చచ్చిపోతారు అనమాట, అయిపోతారు. సో ఇంకా ఏమాత్రం లేచకుండా పైకైతే చూద్దాం ముందు, అసలు ఫెరారీ కదా, ఫెరారీ ఉందో లేదో చూసేద్దాం. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా వేద్దాం, రు ఆహా ఎంత స్పీడ్గా వెళ్ళేది, చాలా కష్టంగా ఉంది. తీపురా తీపురా తీపురా, ఆహా అసలు ఎన్ని స్టైల్ ఎంత పైకి ఎక్కాలబ్బా. ఓకే గైస్ ఆల్మోస్ట్ అయితే వచ్చేస్తాం, ఎస్ కార్ అయితే ఉంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కార్ని అయితే తీసేద్దాం గైస్, గుర్తుపెట్టుకోండి ఇది జస్ట్ ఫర్ ఫన్ అనమాట, సరదాగా అయితే చేస్తున్నాను, మొత్తం స్క్రిప్టే గైస్. ఇది ఎలా చేస్తానో వీడియో చేయమంటారా, అసలు స్టీలింగ్ అంతా ఎలా చేస్తానో, ఫుల్ మామూలు కామెడీ ఉండదు. సో మీరు కావాలని చెప్పండి చేస్తాను. ఇక కార్ దగ్గరికి అయితే చేసాం, రెడ్ కలర్, ఇంకా తీసేద్దాము. ఓ జాంబీస్ కూడా వచ్చేసాయా ఇటువైపు. సో ఎయిర్పోర్ట్లో అయితే జాంబీస్లో, రోడ్డు మీద నాకు ఎందుకు జాంబీస్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి గైస్ దూసుకుంటూ వెళ్ళిపోదాం, ఓకే ఓకే అటువైపు అయితే పడాలి, లోపల పడదు, దూకు దూకు, ఎస్ ఆహా జాంబీస్ మళ్ళీ వచ్చేసారా, రండి రండి. కార్స్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, మళ్ళీ ఫెరారీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ మీరు ఒకరైతే గుర్తుపెట్టుకుంటే, ఇలా మన వాళ్ళు చాలామంది కామెంట్స్ అయితే పెట్టారనమాట, అంటే కార్ స్టీలింగ్ చేయమని చెప్పేసి. సో అన్ని కామెంట్స్ అన్నీ తీసుకుని ఒకేసారి చేయలేము కదా గైస్, అలా ఒక్కొక్కటి చేసుకొస్తాను, ఏమనుకోకండి, చేయకపోతే మ్యాక్సిమం అందరినీ కవర్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. సో వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా అలా కార్ తీసుకొని బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం, సరదాగా మీటప్ అయితే పెడదామా బీచ్లో. మన ఇండియన్ బ్యాక్స్ రవీంద్రుడిలో అది కూడా బీచ్ దగ్గర మీటప్, అసలు నిజంగా మల్టీప్లేయర్ మోడ్ ఇప్పుడు ఉంటే చాలా బాగుంటుంది. సో మన వాళ్ళందరూ కూడా వచ్చేసి ఫుల్ ఎంజాయ్ అయితే చేసే వాళ్ళం. సో చూద్దాం గైస్ మల్టీప్లేయర్ మోడ్ కోసం ఎప్పుడు వస్తుందో, చా త్వరగా వస్తే బాగుండు. సో నేనైతే బీచ్ దగ్గర ఉన్నాను గైస్, అందరూ కూడా కలిసిద్దాం వచ్చేసేయండి. ఓకే నెక్స్ట్ రేపు వీడియోలో అయితే కలుద్దాం, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు వీడియో వస్తుంది, పక్కా వస్తుంది, నాది గ్యారంటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.